ప్రకాశం జిల్లా పామూరు మండలంలో ఉన్న మోపాడు ప్రాజెక్ట్ రిజర్వాయర్ కట్టకు లీకేజీలు పడడంతో పరిశీలించడానికి వెళ్లిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నాయకులతో పాటు టీడీపీ కార్యకర్తలు శ్రేణులు తరలి రావడంతో పోలీసులు అడ్డుకుని ముగ్గురు మాత్రమే వెళ్ళాలి అన్నారు. దీంతో టీడీపీ శ్రేణులకు పోలీసులకు మధ్య భాగవాదం నెలకొంది. తమ నియోజకవర్గపు ప్రజలు అపాయ స్థితిలో ఉన్నందున తమ శ్రేణులు సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ ఇన్ఛార్జ్ ఉగ్ర అన్నారు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలను శ్రేణులను పరిశీలించేందుకు పోలీసులు ఒప్పుకోకపోవడంతో టీడీపీ కార్యకర్తలు మరియు పోలీసుల మధ్య వాగ్వాదం ఎక్కువై తోపులాట జరిగింది. అన్న